हाई फ्रेंड्स दिस इज संतोष मन डेली करंट अफेयर्स क्विज थर्ड अंड फोर्थ जुलाई 2020 की संबंधी प्रश्न मरियु विवरण तो समाधानालु चूद्दाम। प्रश्नलकु वेल्दाम। मोदटि प्रश्न वार्तललो तरुचुगा कनिपिंचे न्यू साउथ बौंड पॉलिसी नु क्रिंदी ए देशं प्रारंभिंचिंदी। ऑप्शन्स चीना, भारतदेशं, जापान, ताइवान। वीडियो पास चेसी मी आंसर नी कामेंट्स लो पोस्ट चेयंडी। ई प्रश्न करेक्ट आंसर ताइवान। ఇటీవలే వార్తల్లో మనం చూసాం గాల్వన్ లోయలో భారతదేశం చైనా సరిహద్దు ఉద్రిక్తతలు ముమ్మరంగా జరిగాయి। ఈ నేపథ్యంలో చైనాతో భారతదేశం యొక్క శాశ్వత సమస్యలను పెంచుతుందన్నమాట। సో ఈ సందర్భంగా భారతదేశం తైవాన్తో సంబంధాన్ని మరింతగా పెంచుకోవడం వంటి అవుట్ బాక్స్ థింకింగ్ అనే విధానాన్ని అవలంబించాలని చూస్తుంది। సో ఈ నేపథ్యంలో తైవాన్ ముఖ్యంగా న్యూ సౌత్ బౌండ్ పాలసీ అనే విధానాన్ని 2016లో ప్రారంభించింది। ఇప్పటికే భారతదేశం కూడా దీనిపై ప్రధాన దృష్టి కేంద్రంగా ఉంది। సో ఈ విధానం ప్రకారం తైవాన్ రాజకీయ, ఆర్థిక మరియు ప్రజల నుండి వ్యక్తుల అనుసంధానాలను విస్తరించడం ద్వారా అంతర్జాతీయ ప్రాముఖ్యతను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది। దీని లక్ష్యం అదనమాట। సో ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్। ఎందుకంటే ఇలాంటి పాలసీలు మనం వెంటనే చూడగానే ఆప్షన్స్ చైనా అనుకుంటాం, కానీ ఇక్కడ తైవాన్ ఇది న్యూ సౌత్ బౌండ్ పాలసీ అనేది తైవాన్ది। సో ఇలా కన్ఫ్యూజ్ చేస్తూ ప్రశ్న రూపంలో మనకి ఇలా అడగచ్చు। తర్వాత ప్రశ్న 2019-20లో చైనాతో భారతదేశ వాణిజ్య లోటు ఎంత? ఆప్షన్స్ 35.55 బిలియన్ డాలర్లు, 48.66 బిలియన్ డాలర్లు, 56.33 బిలియన్ డాలర్లు, 61.77 మిలియన్ డాలర్లు। కరెక్ట్ ఆన్సర్ 48.66 బిలియన్ డాలర్లు। ప్రస్తుతం భారతదేశానికి చైనాకి సరిహద్దు వివాదాల నుంచి ఇతర వ్యాపార వ్యవహారాల వరకు అన్ని క్షీణిస్తున్నాయి। సో ఈ నేపథ్యంలో పొరుగు దేశం నుండి దిగుమతులు క్షీణించిన కారణంగా చైనాతో భారతదేశ వాణిజ్య లోటు 2019-20కి సంబంధించి 48.66 బిలియన్ డాలర్లకు పడిపోయింది। సో ఈ నేపథ్యంలో మనం భారతదేశం చైనా మధ్య వాణిజ్య సంబంధాలు గమనిస్తూ ఉండాలి। అలాంటి గణాంకాలు మనకి అడగవచ్చు। ముఖ్యంగా చైనా నుండి ప్రధాన దిగుమతులు ఏంటి అనేవి కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి। ముఖ్యంగా గడియారాలు, సంగీత వాయిద్యాలు, బొమ్మలు, క్రీడా వస్తువులు, ఫర్నిచర్, దుప్పట్లు, ప్లాస్టిక్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, రసాయనాలు, ఇనుము మరియు ఉక్కు వస్తువులు, ఎరువులు, ఖనిజ ఇంధనం మరియు లోహాలు వంటివి మనం చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నాం। ముఖ్యంగా ఇక్కడ చైనాతో పెరుగుతున్న వాణిజ్య లోటుపై భారత్ మళ్ళీ మళ్ళీ ఆందోళన వ్యక్తం చేస్తుంది। సో గుర్తుపెట్టుకోండి। తర్వాత ప్రశ్న పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ యొక్క ప్రధాన కార్యాలయం క్రింది ఏ నగరంలో ఉంది? ఆప్షన్స్ వియన్నా, న్యూయార్క్, ది హేగ్, पेरिस। करेक्ट आंसर द हेग। మనం అప్పుడప్పుడు చూస్తుంటాం ఈ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అనేది। సో ముఖ్యంగా ఇటీవల వార్తల్లో చూసాం ఫిబ్రవరి 15, 2012న కేరళ తీరంలో ఇద్దరు మత్స్యకారులను చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇటాలియన్ మెరైన్స్ ఇమ్యూనిటీ పొందుతున్నారని మరియు వారు ఒక దేశం తరపున వ్యవహరిస్తున్నందున భారత న్యాయస్థానాల పరిధికి వెలుపల ఉన్నారని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు తీర్పు ఇచ్చింది। సో ఈ నేపథ్యంలో మనం ఈ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ గురించి మనం నేపథ్యం తెలుసుకోవాలి, బ్యాక్గ్రౌండ్। అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీస్ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి। సో ఇది ముఖ్యంగా రెండు దేశాల మధ్య సముద్రానికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తీర్చడానికి ఉన్న ప్రత్యేక కన్వెన్షన్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి। తర్వాత ప్రశ్న చట్ట విరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం ఏ సంవత్సరంలో అమలు చేయబడింది? అంటే యూఏపీఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్। ఆప్షన్స్ 1955, 1967, 1973, 1989। కరెక్ట్ ఆన్సర్ 1967। ఈ ప్రశ్న ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ నుంచి రూపొందించబడింది। ఎందుకంటే ఇటీవలే మనం వార్తల్లో చూసాం గత ఏడాది పార్లమెంట్ ఆమోదించిన సవరించిన చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం ప్రకారం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల మరో 9 మందిని ఉగ్రవాదులుగా నియమించింది. ముఖ్యంగా ఈ ఉగ్రవాదులు సిక్కుల కోసం ప్రత్యేక దేశాన్ని స్థాపించడానికి ప్రయత్నిస్తున్న వేర్పాటువాద ఖలిస్తానీ సమూహాలతో సంబంధం కలిగి ఉన్నారని వార్తల్లో వచ్చాయి. ఈ నేపథ్యంలో మనం ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ గురించి మనం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. ఇది ముఖ్యంగా 1967లో అమలు చేయబడింది. ఆ తర్వాత చాలాసార్లు అమెండ్ చేశారు దీన్ని, అంటే సవరణ చేశారు. ముందుగా 2004లో సవరణ చేశారు, తర్వాత 2008లో సవరణ చేశారు, 2008లో సవరణ చేశారు, మళ్ళీ 2013లో కూడా సవరణ చేశారు, చివరిగా 2019లో దీనికి సవరణలు చేశారు. గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, క్రింది వారిలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో భాగంగా ప్రేరక్ దౌర్ సమ్మన్ అనే కొత్త కేటగిరీ అవార్డులను ఇటీవల ప్రకటించినది ఎవరు? ఆప్షన్స్: భారత ప్రధాని, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. కరెక్ట్ ఆన్సర్ గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఇలా కన్ఫ్యూజ్ చేస్తూ మనల్ని ప్రశ్న అడగచ్చు, ఎందుకంటే ఎవరు ప్రకటించారు అనేది మనం అంతగా అబ్జర్వ్ చేయము న్యూస్లో. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల వార్తల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో భాగంగా గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ప్రేరక్ దౌర్ సమ్మన్ అనే పేరుతో కొత్త కేటగిరీ అవార్డులను ప్రకటించారు. సో మరిన్ని వార్తల్లో చూస్తే ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 కోసం టూల్ కిట్లు ప్రారంభించేటప్పుడు నిర్వహించిన పట్టణ భారతదేశం యొక్క వార్షిక పరిశుభ్రత సర్వే యొక్క 6వ ఎడిషన్ కూడా పేర్కొన్నారు. ముఖ్యంగా ఇక్కడ ప్రేరక్ దౌర్ సమ్మన్ అనేది మొత్తం 5 అదనపు సబ్ కేటరీలు కలిగి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా 3 నగరాలు గుర్తించబడ్డాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న, ఇటీవల భారత ప్రభుత్వం కొన్ని మొబైల్ యాప్లను నిషేధించింది. గతంలో ఇలాంటి చర్య ఏ సంవత్సరంలో జరిగింది? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి, ఎందుకంటే ఇటీవలే మనం చైనా మొబైల్స్ యాప్ని మన భారతదేశం బ్యాన్ చేసింది మనం చూసాం. సో ఆ నేపథ్యంలో మనం బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ ప్రశ్న తీసుకున్నాం. అయితే ఆప్షన్స్ 2010, 2012, 2015, 2018. కరెక్ట్ ఆన్సర్ 2012, అంటే అప్పటి యూపీఏ గవర్నమెంట్ ఈ చర్య తీసుకుందనమాట. భారత ప్రభుత్వం ఒక పత్రికా ప్రకటన తర్వాత ఇటీవల 59 స్మార్ట్ ఫోన్ మొబైల్ యాప్లను నిషేధించబడ్డాయి. వాటిలో చాలా వెబ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో 59 మొబైల్ యాప్లను నిషేధించింది మనం చూసాం వార్తల్లో. సో ముఖ్యంగా ఇందులో ఈ చైనాకు సంబంధించి టిక్టాక్, యూసీ బ్రౌజర్, క్యామ్ స్కానర్ మొదలైనవి ఉన్నాయి. సో అయితే గతంలో ఇలాంటి చర్య ఎప్పుడు జరిగిందంటే ఆగస్ట్ 2012 ఆ టైంలో యూపీఏ గవర్నమెంట్ సమయంలో ఇది జరిగింది. ఇదే మాదిరిగా పత్రికా ప్రకటనలు జారీ చేశారు. సుమారు అప్పుడు 245 వెబ్సైట్లు అప్పుడు వెబ్ పేజీలను నిరోధించాలని నిర్ణయం తీసుకున్నారు. సో ముఖ్యంగా దేనికోసం, కారణం ఏంటంటే దేశంలోని ఈశాన్య భాగానికి చెందిన భారతీయులు బెంగళూరు నుండి బహిష్కరించబడుతున్నారని కారణంతో అపోహ, అదొక అపోహ నుండి నివారించడం దీని లక్ష్యం అన్నమాట. తర్వాత ప్రశ్న, డిజిటల్ ఇండియా ప్రోగ్రాం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆప్షన్స్ 2014, 2015, 2016, 2017. కరెక్ట్ ఆన్సర్ 2015. ఈ ప్రశ్న అందరికీ తెలిసిందే. డిజిటల్ ఇండియా, మేక్ ఇండియా అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తీసుకున్న కారణం ఏంటంటే ఈ ప్రశ్న డిజిటల్ ఇండియా ప్రోగ్రాం స్థాపించబడి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ 2020 సంవత్సరానికి. సో అందుకనే ఈ డిజిటల్ ఇండియా ప్రోగ్రాం మీద ప్రశ్నలు రావచ్చు. ఇటీవల వార్తల్లో మనం చూసాం డిజిటల్ భారత్, ఆత్మ నిర్భర్ భారత్ వైపు 5 సంవత్సరాల డిజిటల్ ఇండియా జరుపుకునేందుకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక సమావేశం నిర్వహించింది. సో ఈ నేపథ్యంలో మనం డిజిటల్ ఇండియా ప్రోగ్రాం యొక్క నేపథ్యం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇది భారతదేశాన్ని డిజిటల్ సాధికారిత సమాజంగా మరియు జ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి 2015లో ప్రారంభించబడిన కార్యక్రమం. ఇది ముఖ్యంగా ప్రభుత్వ సేవలను ఎలక్ట్రానిక్ ద్వారా తప్పనిసరిగా పంపిణీ చేయడం ద్వారా ప్రజా జవాబుదారీతనం తెస్తుంది. సో దీనికి సంబంధించిన రకరకాల ఈ గవర్నెన్స్, ఈ క్రాంతి, అదేవిధంగా మనకి ముఖ్యంగా ఇంపార్టెంట్ అయినది ఏంటి, జామ్, జన్ధన్, ఆధార్, మొబైల్ అనేది మనకు తెలిసిందే కదా. సబ్సిడీలను నేరుగా బదిలీ చేయడానికి ఒక కార్యక్రమం, ఇది కూడా డిజిటల్ ఇండియా ప్రోగ్రాం ద్వారా స్టార్ట్ చేశారు. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్తంగా మారుతున్న గ్లోబల్ గ్యాస్ మార్కెట్ ప్రకృతి దృశ్యం మధ్య భారతదేశంలో సహజ వాయువు ఆధారిత ఆర్థిక వ్యవస్థను నిర్మించడం అనే వెబినార్ను నిర్వహించింది ఏది అని అడిగారు. సో ఆప్షన్స్, వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్, ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ, యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. కరెక్ట్ ఆన్సర్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. ఇక్కడ ముఖ్యంగా మనం ఇలాంటివి ఎలిమినేషన్ పద్ధతిలో కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఇంటర్నేషనల్ ఎనర్జీ, ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ రెండు కూడా ఇంచుమించు సిమిలారిటీగా ఉన్నాయి కాబట్టి ఇందులో మనం 50-50 ఛాన్సెస్లో మనం ఆన్సర్ చేయొచ్చు. సో అప్పుడప్పుడు మనం తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటివి మనం యూజ్ చేసుకోవచ్చు. సో 50-50 ఛాన్సెస్ అంటే మనం ఆన్సర్ చేయలేని పరిస్థితిలో మనం ఇలాంటివి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా వార్తల్లోకి వెళ్తే అంతర్జాతీయ ఇంధన సంస్థ మరియు పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ వెబినార్ను నిర్వహించింది. అంటే మారుతున్న గ్లోబల్ గ్యాస్ మార్కెట్ ప్రకృతి దృశ్యం మధ్య భారతదేశంలో సహజ వాయువు ఆధారిత ఆర్థిక వ్యవస్థను నిర్మించడం. సో ఈ నేపథ్యంలో మనం అంతర్జాతీయ శక్తి సంస్థ అంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ గురించి మనం నేపథ్యం తెలుసుకోవాలి. ఇది ముఖ్యంగా 1973 చమురు సంక్షోభం నేపథ్యంలో 1974లో స్థాపించబడిన ఒక స్వయం ప్రతిపత్త ఇంటర్ గవర్నమెంటల్ సంస్థ. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో దేశవ్యాప్తంగా శాస్త్రీయ పరిశోధన యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి యాక్సిలరేట్ విజ్ఞాన్ అనే కొత్త పథకాన్ని ఇటీవల ప్రారంభించింది ఏది? ఆప్షన్స్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నీతి ఆయోగ్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్. కరెక్ట్ ఆన్సర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్. దేశవ్యాప్తంగా పరిశోధన ఇంటర్న్షిప్లు, అదేవిధంగా సామర్థ్యం పెంపొందించే కార్యక్రమాలు, దాంతోపాటు వర్క్షాపుల కోసం ఒకే వేదికను అందించడానికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ అంటే SERB అనేది ఇటీవలే ఈ యాక్సిలరేటెడ్ విజ్ఞాన్ అనేది కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇది ముఖ్యంగా రాబోయే 2 నెలల్లో దీనికోసం ఒక యాప్ను లాంచ్ చేయాలని కూడా ఈ సెర్బ్ అనేది యోచిస్తుంది. ఇవి ఇప్పటికే వింటర్ సీజన్ కోసం తన ప్రత్యేకమైన అభ్యాస్ అనే దాని మీద దరఖాస్తుల స్వీకరణ కూడా చేసింది. సో ఈ నేపథ్యంలో మనం ఇక్కడ యాక్సిలరేట్ విజ్ఞాన్ అనే పథకం గురించి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అభ్యాస్ గురించి మనం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. తర్వాత ప్రశ్న, భారతదేశంలో ప్రైవేట్ రైళ్లు ఏ సంవత్సరానికి కార్యకలాపాలు ప్రారంభిస్తాయని భావిస్తున్నారు? ఆప్షన్స్ 2022, 2023, 2024, 2025. మనకి ఎప్పటి నుంచో ప్రైవేట్ రైళ్లు భారతదేశంలో నడపాలని యోచిస్తున్నారు. అది ఏ సంవత్సరంలో ప్రారంభించబోతున్నారు అనేది ప్రశ్న రావచ్చు. ముఖ్యంగా ఇది ఏప్రిల్ 2023 నుంచి ఇది ప్రైవేట్ రైళ్లు ఏప్రిల్ 2023 నాటికి కార్యకలాపాలు ప్రారంభిస్తాయని రైల్వే ముఖ్యంగా ఈ చర్య టికెట్లు మరియు వేగవంతమైన రైళ్ల ద్వారా ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపింది. ఇది అధిక ఛార్జీలు మరియు ఉద్యోగ నష్టాల భయాలను కూడా తొలగిస్తుందని ప్రకటించారు. ఇక్కడ ముఖ్యంగా మనకు తెలిసిందే ప్రైవేట్ రైలు ప్రారంభించడం వల్ల మనకి ఈజీగా టికెట్స్ దొరుకుతాయి. అదేవిధంగా టికెట్లు చౌకగా కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ జనరేటర్ కూడా చేయొచ్చు, ఎంప్లాయ్మెంట్ని పెంచవచ్చు. సో ఇంతగా ఉపయోగపడుతుంటాయి. తర్వాత ప్రశ్న, 2020లో ధర్మచక్ర దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్స్ జూలై 1, జూలై 2, జూలై 3, జూలై 4. కరెక్ట్ ఆన్సర్ జూలై 4. ఇటీవల మనం వార్తల్లో చూసాం అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య అంటే ఐబిసి ఇంటర్నేషనల్ బౌద్ధ కౌన్సిల్ అనేది భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో రాబోయే అసద పూర్ణిమను ఈ జూలై 4న ధర్మచక్ర దినోత్సవంగా జరుపుకోనుంది. సో ఇది ఈ ఐబిసి యొక్క వార్షిక ప్రధాన కార్యక్రమం. సో ఈ నేపథ్యంలో మనం ఈ అసద పూర్ణిమ గురించి కూడా మనం తెలుసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ముఖ్యంగా ఇది భారతీయ సూర్య క్యాలెండర్ ప్రకారం అసద నెల మొదటి పౌర్ణిమ రోజును వచ్చే ఆశా పూర్ణిమ శుభదినం. సో ధర్మచక్ర దినోత్సవం 2020లో జూలై 4న జరుపుకుంటారు, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రశ్నలన్నీ చాలా ఇంపార్టెంట్, రివైజ్ చేసుకోండి ఎప్పటికప్పుడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.